ఓకే అండి మరి కారం కారంగా ఈ రోజు రాజు గారు ఎలాంటి వెరైటీ చేస్తారో చూద్దాం రాజు గారు ఏం చేస్తారు కొంచెం కారంగాలో ఆ ఈ రోజు చెన్న పకోడా చేస్తాను చెన్న పకోడా ఓ సో శనగలతో పకోడా కాబూలీ శనగలతో కాబూలీ శనగలు వావ్ సో చాలా బాగుంటుంది అనుకుంటా కదా అవునండి ఎందుకంటే ఆ శనగలు చాలా కమ్మగా ఉంటాయి మనం ఉడికించుకొని తినాలగా సో ఇంకా పకోడీగా అంటే ఇంకా టేస్టీగా ఉంటుందేమో yes ఓ వావ్ సో కొంచెం కారంగాలో చెన్న పకోడా మరి చెన్న పకోడా కాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చెన్న పకోడా తయారు చేయడానికి కాల్సిన పదార్థాలు ఉడికించిన కాబూలీ శనగలు 2 కప్పులు శనగపిండి 1/2 కప్పు బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన అల్లం 1 టీ స్పూన్ తరిగిన కరివేపాకు కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా చాట్ మసాలా 1 టీ స్పూన్ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు స్టార్ట్ చేద్దామా ओके अंडी सो डीप फ्राई चेसुकुन्नाम काबट्टि मुंदुगा नूने वेड पेट्टेसुकुन्नाम आयिल पोसेस्तारा शनगलु मुंदे उडिकिंचेसि पेट्टुकोवालंडि दीनिकि अवुनंडि सो ओक मिक्सी जार लो उडिकिंचिन शनगलु वेसुकुन्नाम मनं ओके कच्चा पच्चगा मिक्सी पट्टेसुकोवालंडि ओन्ली शनगल राजु गारु अवुनंडि मरी पकोड़ी वे कष्ट अभी वेगना मल्ल मन क्रिस्पी ऐसी అలాగే కొద్దిగా బియ్యం పిండి ఉల్లిపాయ ముక్కలు ఓకే ఇంకా పకోడి అనగానే మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి లేకుండా అసలు పకోడిని మనం ఊహించుకోలేం ఓకే పచ్చిమిరపకాయలు ఓకే అల్లం ముక్కలు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఓకే సో మీకు కారం కారంగా కావాలంటే చక్కగా పచ్చిమిరపకాయలు కారం చూసి వేసుకోండి నార్మల్ గా అయితే కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారపొడి తగ్గించేసుకోవచ్చు కరివేపాకుని ఇది కూడా మనం కట్ చేసి వేసుకుందాం యా సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ అవుతుంది ఈ పిండి ఎలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి రాజు గారు మనం ఆ గట్టిగానే అంటే మళ్ళీ మామూలు మనం పకోడి వేసుకుంటానికి సరిపడా ఓకే ఓకే ఆ పిండి చూస్తుంటేనే చక్కగా చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉండలా ఉన్నాయి పకోడీలు చాలా చాలా ఓకే సో ఇట్ మనం లా పకోడీల వేసేసుకోవాలి అండ్ చక్క ఈవినింగ్ టైం లో మంచి లా పకోడీలు వేసుకొని వేడివేడిగా ఏ కట్టమీట చట్నీయో ఏ గ్రీన్ చట్నీయో అలాంటి ఏమైనా కాంబినేషన్ కావాలంటే పెట్టుకొని ఆహా ఫీలే చాలా బాగుంది కదా రాజు గారు yes sir ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా చేసుకున్నప్పుడు కొద్దిగా ఆ సాస్ గాని వండి లేకపోతే ఆ కటమీట చట్నీ ఆ కాంబినేషన్ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఐటమ్స్ అనేవి సో రెగ్యులర్ గా పకోడీలు అనగానే ఏదో ఊరికే అలా కొద్దిగా శనగపిండి వేసి ఉల్లిపాయ ముక్కలు ఇలా కాకుండా ఇది ఎక్కువ టైం పట్టదు మనకి కొంచెం మధ్యాహ్నం పూట అలా నానబెట్టేసుకుంటే హ్యాపీగా ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోతాయి అవి కూడా ఈవినింగ్ టైం లో చేసేసుకోవచ్చు అండ్ గెస్ట్లు అలా వచ్చినప్పుడు కూడా కొద్దిగా వెరైటీగా టేస్ట్ చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు సో రెగ్యులర్ గా తినే ఉంటే ఓహో ఎప్పుడో తినేసాం లేదు నార్మల్ ఏపెద ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఐటమ్స్ అంటే ఏదో తిన్నాం అన్నట్టు తింటారు కానీ ఇలాంటి కొద్దిగా వెరైటీగా పెడితే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా లైక్ చేస్తారు హ్యాపీగా యా ఓకే ఇది కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓకే రాజు ఓకే అండి చక్కగా వేగినట్టున్నాయి కదా అవునండి అండ్ ఆ శనగలు కూడా కచ్చపచ్చగా చేసాం కదా అవి కూడా చక్కగా అలా తెలుస్తున్నాయి మధ్య మధ్యలో yes sir ఏవైనా పకోడీలు చక్కగా అలా వేడివేడిగా వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు కదా రాజు గారు ఏ పకోడీ అయినా వాటిలో ఇలా కొంచెం వెరైటీస్ అయితే మనకి ఇంకా బాగుంటుంది yes ఓకే చాట్ మసాలా వేసుకోవాలండి ఓకే ఇంకొంచెం చట్పటాగా ఓకే చెన్న పకోడీ రెడీ
ओके मरी वेड़ वेड़गा चन्ना पकोड़ा रेडी टेस्ट चूसे मुंदु चन्ना पकोड़ा तयारी विधानम इंकोसारी चूद्दाम। चन्ना पकोड़ा तयारु चेसे विधानम उडिकिंचिन काबुली शनगलु कच्चा पच्चगा मिक्सी पट्टी ओक बाउल लोकी तीसुकोवाली। दीनिलो शनग पिंडी बियप पिंडी तरिगिन उल्लिपाय पच्चिमिर्ची अल्लम उप्पु कारं वेसी कोद्दिगा नीळ्लु चल्लि गट्टिगा पकोडील पिंडिला कलुपुकोवाली। ई मिश्रमान्नि कागे नूनेलो पकोडील्ला वेसी डीप फ्राई चेसुकोवाली। तर्वात वीटिनि सर्विंग बाउल लोकी तीसुकोनि चाट मसाला जल्लि सर्व चेसुकुंटे चन्ना पकोड़ा रेडी।